నమస్తే. ఈరోజు ఒక శుభవార్తతో నేను ముందుకొస్తున్నాను. తెలుగు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ వారి తరఫు నుంచి ఒక సంక్రాంతి కానుకని ప్రజెంట్ చేస్తోంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బిలేటెడ్. ఇది వందే భారత్ ట్రైన్ మన తెలుగు రాష్ట్రాలకు ప్రారంభం చేయబోతున్న త్వరలో తెలుగు రాష్ట్రాల మధ్య. దీనికి సంబంధించినటువంటి వివరాలని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మొదటిగా ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వరకు ఈ వయా కాజీపేట్ వరంగల్ ఖమ్మం మీదుగా నడుపుతారు అనేటువంటిది చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఒక వార్త. అయితే మన కొన్ని శాంక్షన్ చేసినటువంటి ఒక ట్రైన్ని నాగ్పూర్ బిలాస్పూర్ వైపుగా డైవర్ట్ చేయడం జరిగింది. మనకు సిక్స్త్ ట్రైన్ మన దగ్గర ఉంటుందనుకున్నాం. సిక్స్త్ ట్రైన్ చెన్నై మైసూర్ మధ్య, అలాగే సెవెంత్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంటుంది అనుకుంటే దాన్ని నాగ్పూర్ బిలాస్పూర్ వైపు మరల జరిగింది. ఆ తర్వాత ఇంకొక రైల్ని కోల్కతా వైపుగా మరలించడం జరిగింది. సో ఈసారి మాత్రం మన వైపుగా కన్ఫర్మేషన్ అయింది. ఇక్కడ కారణం ఏమిటి అంటే, రైల్వే శాఖ వారు ఇచ్చినటువంటి సమాచారం ఏమిటంటే, సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరంగల్ ఖమ్మం నుంచి విజయవాడ వరకు ఉండేటువంటి రైల్వే ట్రాక్ 130 కిలోమీటర్ల వేగాన్ని తట్టుకోగలిగే విధంగా ఉంది, అయిపోయింది. అయితే విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు ఉన్న దువ్వాడ వరకు అది కేవలం 110 కిలోమీటర్ల సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంది అనేటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 2 డేస్ క్రితం దానికి సంబంధించినటువంటి యొక్క టెస్ట్ డ్రైవ్ కూడా అయిపోయింది విజయవాడ నుంచి దువ్వాడ వరకు కూడా. సో ఇది ఈ ఏరియాలో టెస్ట్ డ్రైవ్ సక్సెస్ఫుల్గా నడిచిన కారణంగా దీన్ని అఫీషియల్గా ఇప్పుడు ఇనాగరేషన్ చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ విషయం నాది ఒక చిన్న సందేహం ఏంటంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుతం తొలి దశలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణం చేయబోతుంది. ఈ రూట్లో దీన్ని మొదటనే సికింద్రాబాద్ విజయవాడకు బదులుగా తర్వాత మళ్ళీ కొన్నాళ్లకు విజయవాడ నుంచి దీన్ని విశాఖపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తారు అనేటువంటి యొక్క సమాచారం ఇస్తుంది రైల్వే డిపార్ట్మెంట్. కానీ ఇది ముందు నుంచే ఎందుకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ఉండదు అనేందుకు మాత్రం సమాచారం లేదు. ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ నుంచి వరంగల్ ఖమ్మం మీదుగా విజయవాడ వరకు నడుస్తుంటుంది ఈ ట్రైన్. భవిష్యత్తులో ఇది విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఎక్స్టెండ్ చేసేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటిది తరువాత నెక్స్ట్ స్టెప్లో ఇంకొక ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ వరంగల్ ఖమ్మం విజయవాడ గుంటూరు సారీ ఖమ్మం విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా తిరుపతి వరకు ఇంకొక వందే భారత్ ఎక్స్ప్రెస్ని నడిపేందుకు అవకాశం ఉంది. ఇది డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి సమాచారం. అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ ట్రైన్ తరువాత కాలంలో అంటే ఇంకొకటి విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి ఇంకొక వందే భారత్ ఎక్స్ప్రెస్ని దీన్ని నడపబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ప్లానింగ్లో ఉన్నాయి. అయితే ఈ విశాఖపట్నం టు విజయవాడ కానీ, విశాఖపట్నం టు తిరుపతి కానీ, లేదా విశాఖపట్నం టు సికింద్రాబాద్ కానీ వందే భారత్కి సంబంధించినటువంటి ఎటువంటి వార్తలు లేవు. ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరుకుతోంది. అయితే ఈ ట్రైన్ సికింద్రాబాద్ టు విజయవాడ ట్రైన్ ఈ నెల సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత 19 లేదా 20 తారీఖుల్లో ప్రారంభించిన కాబోతోంది అనేది ప్రముఖమైనటువంటి తెలుగు దినపత్రికలు, తెలంగాణ ఏరియాలో ఉన్నటువంటి నమస్తే తెలంగాణ, సాక్షి, వెలుగు లాంటివి, అలాగే ఆంధ్ర ఏరియాలో ఉన్నటువంటి సాక్షి, ఈనాడు ఇలాంటి న్యూస్ పేపర్స్ దానికి సంబంధించినటువంటి వార్తను కవర్ చేసాయి. ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి అంశం కనిపిస్తుంది. ఈ నెల 19 లేదా 20 పర్యటన, ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఏ పేపర్ని చూసినా అదే విషయాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి కోసం అని చెప్పేసి కూడా శంకుస్థాపన జరుగుతుంది అనేటువంటిది నమస్తే తెలంగాణ పేపర్ దాన్ని కవర్ చేసింది. ఆల్మోస్ట్ సేమ్ టాపిక్ని ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్ కూడా కవర్ చేయడం జరిగింది. అయితే దీనితో పాటు కొంత అదనంగా సమాచారం ఇచ్చినటువంటిది V6 టీవీ ఛానల్కి సంబంధించినటువంటి వెలుగు న్యూస్ పేపర్.
ఈ వెలుగు న్యూస్ పేపర్కి సంబంధించిన విషయాల్లో ఇంకా కొన్ని అదనంగా సమాచారాలు వచ్చాయి. ఏంటంటే ఇది కాజీపేటలో పీరియాడికల్ ఓవర్ హాలింగ్ స్టేషన్ వ్యాగన్ వర్క్ షాప్ ఉంది. ఈ వ్యాగన్ వర్క్ షాప్ టెండర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి వర్క్స్ ను కూడా రైల్వే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతుంది అనేటువంటిది ఒక అదనపు సమాచారం. దీనితో పాటుగా మహబూబ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో ఉన్నటువంటి రైల్వే లైన్ ఇంతకుముందు సింగిల్ లైన్ గా ఉన్నటువంటిది డబల్ లైన్ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా జాతికి అంకితం చేసిస్తారు అనేటువంటి అంశాన్ని అదనంగా ఈ న్యూస్ పేపర్ పేర్కొవడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క సమాచారం. త్వరలోనే ఈ రైలు మన కళ్ళ ముందు తిరుగుతుంటుందని ఆలోచన ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.